హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవిసి మస్తీ. మనల్ని ఎంతగానో అలరించిన మన పాత తరం నటులు ఒక్కొక్కరిగా మనకు దూరం అవుతూ ఉన్నారు. కానీ మన పాత తరం నటులలో కొంతమంది 100 ఏళ్లకు చేరువవుతూ తమ అనుభవాలను మనకు పంచుతూ మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారు నిండు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఎవరో ఓసారి ఈ వీడియో ద్వారా గుర్తు చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది, అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. షావుకార్ జానకి, ఇప్పుడున్న వారిలో మోస్ట్ సీనియర్ యాక్ట్రెస్ గా జానకి గారిని చెప్పుకోవచ్చు. 91 సంవత్సరాల వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు సినిమాల్లో నటిస్తూ మనల్ని అలరిస్తున్నారు. వాణిశ్రీ, మహానటి సావిత్రి గారి తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది వాణిశ్రీ గారు మాత్రమే. అప్పట్లో హీరోయిన్ గా చేస్తూనే ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు ఈమె. కళాభినేత్రిగా గుర్తింపు తెచ్చుకు వాణిశ్రీ గారికి ప్రస్తుతం 75 సంవత్సరాలు. ఒకప్పటి హీరోయిన్ శారదా గారు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. పవర్ఫుల్ క్యారెక్టర్లకు కేరా కడ్రస్ గా నిలిచి ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారితో కూడా పోటా పోటీగా నటించి అలరించారు. తన అభినయంతో 3 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకుని ఊర్వశి శారదాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న శారదా గారు ఇంటి పట్టునే ఉంటున్నారు. సింగీతం శ్రీనివాసరావు, ఒకప్పుడు గ్రేట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, శ్రీరామరాజ్యం వంటి సినిమాలు ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. 91 సంవత్సరాలున్న సింగీతం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ప్రభాస్ గారి కల్కి మూవీలో కూడా నటిస్తుండడం విశేషమనే చెప్పాలి. కాంచన, ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కాంచన గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారులతో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించారు కాంచన గారు. 84 సంవత్సరాల వయసులో కూడా అప్పుడప్పుడు నటిస్తూ హ్యాపీగా ఉన్నారు కాంచన. బి సరోజాదేవి, ఒకప్పటి బిజీ హీరోయిన్ బి సరోజాదేవి గారు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. రాకుమారిగా బి సరోజాదేవి గారు అప్పట్లో ఎంతో ఫేమస్. 85 ఏళ్లున్న సరోజాదేవి గారు ఇప్పటికీ అదే అందంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. మురళీమోహన్, ఒకప్పటి హీరో అందాల నటుడు మురళీమోహన్ గారు అనేక సినిమాల్లో నటించారు. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు 83 ఏళ్ల మురళీమోహన్ గారు. చంద్రమోహన్, ఒకప్పటి హీరో చంద్రమోహన్ గారు అనేక పాత్రలలో నటించి మెప్పించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఈయన వేయని పాత్ర లేదు. 78 సంవత్సరాలున్న చంద్రమోహన్ గారు అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో కనిపిస్తూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కేఆర్ విజయ, ఒకప్పటి పాపులర్ హీరోయిన్ కేఆర్ విజయ గారు అప్పటి హీరోలందరితో కలిసి నటించారు. సౌత్ లో దాదాపుగా అన్ని భాషలలో నటించారు కేఆర్ విజయ గారు. 74 సంవత్సరాలున్న కేఆర్ విజయ గారు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఎల్ఆర్ ఈశ్వరి, ఈ పేరు ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు, గానీ ఒకప్పుడు ఈశ్వరి గారి సాంగ్ లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యేవి కావు. ప్రస్తుతం ఈశ్వరి గారి వయస్సు 83 సంవత్సరాలు. రావు బాలసరస్వతి, బాలసరస్వతి గారు ఒకప్పటి ప్లేబ్యాక్ సింగర్. పెళ్లి సందడి, పిచ్చి పుల్లయ్య, పరమానందయ్య శిష్యుల కథ ఇలా అనేక సినిమాలలో పాటలు పాడి అలరించారు. అంతేకాదు నటిగా కూడా చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం 94 ఏళ్లున్న బాలసరస్వతి గారు ఇంటి పట్టునే ఉంటున్నారు. కే జమునారాణి, ఒకప్పటి మరో ప్లేబ్యాక్ సింగర్ కే జమునారాణి గారు. అనేక హిట్ సినిమాల్లో పాటలు పాడారు ఈమె. ఏఎన్ఆర్ గారి దేవదాస్ లో ఓ దేవదా అనే పాట ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం 85 సంవత్సరాలున్న జమున గారు ఆరోగ్యంగా ఉన్నారు. ఒకప్పటి సినిమాల్లో డాన్సర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు విజయలక్ష్మి గారు. రీసెంట్ గా ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఎన్టీఆర్ గారి అవార్డు కూడా తీసుకున్నారు 80 సంవత్సరాలున్న విజయలక్ష్మి గారు. పి సుశీల, సౌత్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని ఆలపించిన ప్లేబ్యాక్ సింగర్ పి సుశీల గారు. ఎక్కువ పాటలు పాడిన ఫీమేల్ సింగర్ గా సుశీల గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. 87 ఏళ్ల వయసున్న సుశీల గారు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఎస్ జానకి, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చెప్పుకునే ఒకప్పటి పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ జానకి గారు. క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గా పిలుచుకునే జానకి గారు 17 భాషలలో 48 వేలకు పైగా పాటలు పాడారు. 85 ఏళ్ల వయసున్న జానకి గారు ఇప్పటికీ కూడా అడపదడప పాడుతూనే ఉన్నారు. బిఎస్ సరోజా, పాతతరం తొలి చిత్రాల్లో నటించిన బిఎస్ సరోజా గారు ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించారు. ఆడజన్మ, అత్తింటి కాపురం వంటి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు సరోజా గారు. ప్రస్తుతం 93 సంవత్సరాలున్న సరోజా గారు ఇంటి పట్టునే ఉంటున్నారు. రామా
ప్రభ ఒకప్పటి సినిమాల్లో కామెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామప్రభ గారు ప్రస్తుతం ఈవిడ వయసు 76 సంవత్సరాలు ఈ వయసులో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు రామప్రభ గారు కుమారి కమల 89 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కమల గారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో 100కి పైగా సినిమాల్లో నటించారు కమల గారు వెన్నిరాడే నిర్మల ఒకప్పటి హీరోల సరసన హీరోయిన్ గా నటించారు నిర్మల గారు 75 సంవత్సరాలు ఉన్న నిర్మల గారు ఇప్పటితరం హీరోలతో క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు సి కృష్ణవేణి తొలితరం నటులలో అనేక సినిమాల్లో నటించి ప్రొడ్యూసర్ గా భారతి గోవుల బోపన్న బంగారు గాజులు వంటి హిట్ సినిమాల్లో నటించారు భారతి గారు కన్నడ సీనియర్ హీరో విష్ణువర్ధన్ గారిని పెళ్లి చేసుకున్న భారతి గారికి 73 సంవత్సరాలు ప్రస్తుతం తన పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు భారతి గారు ప్లేబ్యాక్ సింగర్ గాను అనేక సినిమాల్లో పాటలు పాడిన నటిమణి సి కృష్ణవేణి గారు ప్రస్తుతం మనకున్న సీనియర్ నటుల్లో ఈవిడ కూడా ఒకరు 98 సంవత్సరాలు ఉన్న కృష్ణవేణి గారు ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు డబ్బింగ్ జానకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు జానకి గారు సాగర సంగమంలో కమల్ హసన్ కి తల్లిగా గుర్తుండిపోయే పాత్రలో నటించి ఆకట్టుకున్నారు 73 సంవత్సరాలు ఉన్న జానకి గారు పలు సీరియల్స్ లో నటిస్తూ ఇప్పటికీ బిజీగానే ఉన్నారు విజయ్ చందర్ కరుణామయుడుగా సాయిబాబాగా మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న నటుడు విజయ్ చందర్ గారు జీసస్ గా బాబాగా అతి సహజంగా నటించి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు విజయ్ చందర్ గారు 84 ఏళ్ల వయసున్న విజయ్ చందర్ గారు అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు విజయలలిత ఒకప్పటి హీరోలతో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు విజయలలిత గారు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో లీడ్ రోల్స్ లో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 80 సంవత్సరాలు ఉన్న విజయలలిత గారు రాజశ్రీ పిడుగు రాముడు లక్ష్మీ కటాక్షం వంటి అనేక హిట్ సినిమాల్లో ఎన్టీఆర్ కు జోడీగా నటించారు రాజశ్రీ గారు 78 సంవత్సరాలు ఉన్న రాజశ్రీ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు గిరిబాబు ఒకప్పటి సినిమాల్లో కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన నటుడు గిరిబాబు గారు ఈయన హీరోగా ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలు తీశారు 80 సంవత్సరాలున్న గిరిబాబు గారు ప్రస్తుతం అప్పుడప్పుడు నటిస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు అన్నపూర్ణ అమ్మ పాత్రలకు పెట్టింది పేరుగా చెప్పుకునే నటిమణి అన్నపూర్ణ గారు ఇప్పుడున్న అందరు సీనియర్ హీరోలకు ఒకప్పుడు తల్లిగా అనేక సినిమాల్లో మెప్పించారు అన్నపూర్ణమ్మ గారు 74 సంవత్సరాలున్న అన్నపూర్ణ గారు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నారు పరుచూరి బ్రదర్స్ సీనియర్ రైటర్స్ గా తమ అనుభవాలను ఇప్పటి తరం వాళ్లకు పంచుతూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు 77 సంవత్సరాలున్న పరుచూరి గోపాలకృష్ణ గారు పరుచూరి వెంకటేశ్వరరావు గారు అనారోగ్యంతో ఇంటి వద్దనే రెస్ట్ తీసుకుంటున్నారు లక్ష్మి 80s లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మి గారు 70 సంవత్సరాలున్న లక్ష్మి గారు ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు కోట శ్రీనివాసరావు విలన్ గా అనేక పాత్రల్లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కోట గారు తనకంటూ ఓ వెరైటీ స్టైల్ తో రకరకాల పాత్రల్లో నటించి కోట గారు తప్ప ఇంకెవరు చేయలేరు అనే విధంగా ఎన్నో పాత్రల్లో జీవించారు 81 సంవత్సరాల వయసులో కూడా పలు సినిమాల్లో తన ఏజ్ కు తగిన పాత్రల్లో నటిస్తూ ఉన్నారు కోట గారు కె రాఘవేంద్రరావు హిట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే శతాధిక చిత్రాల దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు తెలుగు సినిమా రంగానికి ఎన్నో మర్చిపోలేని చిత్రాలను అందించారు రాఘవేంద్రరావు గారు అంతేకాదు ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అందుబాటులో ఉంటూ తమ అనుభవాలను పంచుతూ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు 81 సంవత్సరాలు ఉన్న రాఘవేంద్రరావు గారు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ లిస్ట్ లో మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాకు తెలుపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్